Ramakrishna Kutumam Atmahatyatho Kottagudemlo teevra udrikta paristhitulu నెలకొన్నాయి. Vanama Raghava arrest MLA padaviki Vanama Venkateswararao Rajinamaku demand chestu vipakshalu bandlo kadam tokutunnayi. Vanama Raghavanu arrest chesi rowdy sheet open cheyalani kadinanga shikshinchalani demand chestu roaddupai baithaincharu Congress CPI CPM netalu. Deento paluvaru netalanu arrest chesaru polisulu. Ee arrestlanu nirsistu polisulato vagvadaniki digaru vipaksha netalu. Raghavanu arrest cheyalani pedda ettuna ninadalu chestunna Congress CPI CPM నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు నేతల అరెస్టులను నిరసిస్తూ ఆయా పార్టీల కార్యకర్తలు కొత్తగూడెం రోడ్లపైకి చేరుకుంటున్నారు అలా వస్తున్న వారిని పోలీసులు అదుపు చేస్తూ ఉండడంతో కొత్తగూడెంలో ఉద్రిక్తత కొనసాగుతోంది విపక్షాలన్నీ కూడా రోడ్డుపైకి వస్తున్నాయి వనమ రాఘవను అరెస్ట్ చేయాలంటూ కూడా తీవ్ర నిరసనలు తెలుపుతూ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఆత్మహత్య కుటుంబానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి నిందితుడుగా ఉన్నటువంటి వనమ రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలకు సంబంధించి బంద్కు పిలిపించారు బంద్ నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలు మహిళా సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి వస్తుంది వనమ రాఘవాన్ని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను మహిళలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళందరినీ కూడా గేట్లో పెట్టి ఉంచడం జరిగింది గేట్లు వేశారు మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా అయితే తప్పు చేసి ఎవరైతే రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు ఎవరైతే కారకులు ఉన్నారో ఆ కారకులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అరెస్ట్ చేయకపోయినా పోలీసులు కేవలం ఆందోళనకారులు అరెస్ట్ చేస్తారు మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు అని తెలుస్తున్నాం చెప్పండి రామకృష్ణకు సంబంధించి అరెస్ట్ పట్టు ఎలా చూస్తాం మనం ఈరోజు ఆందోళన చేస్తూ బంద్లో పాల్గొన్న మేమందరం లోపల పెట్టారు మమ్మల్ని నిందితుడుగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు మరి ఇవాళ బయట ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు దీన్ని బట్టి చూస్తే మరి నిందితుడికేమో బయట నిందితుడిని పట్టుకోమని అన్న లోపల ఉన్నాం ఇవాళ ఒక మానవ మృగం లాంటి ఒక అమానవీయమైనటువంటి ఘటనకి పాల్పడ్డటువంటి రాఘవేందర్ని అరెస్ట్ చేయాలి హత్యా నేరం కింద 302, 306 పెట్టారు 302 కూడా పెట్టి చేయాలి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ స్థానిక శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి రాఘవ అరెస్ట్ పట్ల ఇంతవరకు కొన్ని ఛానల్లో అరెస్ట్ అయినా వస్తుంది కొన్ని ఛానల్లో అరెస్ట్ కాలేదని చెప్తున్నారు కరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేయాలా అరెస్ట్ చేశారా లేదా అని కానీ నాకు అనిపిస్తుంది సాత్సారం చేయటం వలన పోయినసారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు విషయంలో కూడా అట్లే డిలే చేస్తే హైకోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు యాంటిసిపేటరీ ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది పోలీసులు డిలే చేసి కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకునే విధంగా తెచ్చుకున్నాక కేసు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రజలందరూ కూడా తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి వనమ రాఘవ రౌడీ షీట్ ఓపెన్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు చెప్పండి ఇప్పుడు వనమ రాఘవ పైన అనేక కేసులు నమోదయ్యాయి ఈ కేసులో 6 నలుగురు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది మనం ఎలా చూడాలి ఇది ఆటవిక రాజ్యమా లేదా ప్రజాస్వామ్య దేశమా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఇప్పుడే కాదు గత కొంతకాలంగా ఇటువంటి దురాగతాలు పాల్వంచలో జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి స్థితి ఉన్నది రాఘవ చేసినటువంటి దురాగతం ఇవాళ కొత్త కాదు గతంలో మసీదుగుట్ట ప్రాంతంలో జరిగిన ఘటన ఆ తర్వాత ఈ మధ్యనే ఒక మంచి యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇదంతా కూడా పెత్తందరితనంతో దౌర్జన్యంతో పంచాయతీ దండాలతో ఇవాళ మొత్తం రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని కారణం పరిశీలిస్తే తన తండ్రి కొడుకు ఎమ్మెల్యే కాబట్టి ఏది చేసినా నడుస్తున్నటువంటి అహంభావం చోటు చేస్తున్నది మనం గతంలో చూసాం రైతాంగ పోరాటంలో లఖింపూర్ ఘటనలో కేంద్ర సహాయ మంత్రి అతని కొడుకు ఎట్లయితే కారు తీసుకుపోయి పోలీసుల్ని కారు తీసుకుపోయి రైతాంగం మీద దాడి చేసి 4 మందిని హత్య చేసిందో అదే పద్ధతి కూడా కొనసాగుతుంది అందరూ ఇటువంటి పరిస్థితి గత జరిగినప్పుడల్లా తిరిగి పునరావృతం కాకుండా చూడాలి అని అంటున్నాం తప్ప పునరావృతం అవుతున్నది దీన్ని అడ్డుకట్ట చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం ఈ మీమాంస ఎందుకు ఉంటుందో పోలీసులు కూడా అర్థం కావట్లేదు. పోలీసులు ఖచ్చితంగా తేల్చాలి, అరెస్ట్ చేసిన లేదా తక్షణమే అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేసి చూపెట్టకపోతే ఖచ్చితంగా దీని మీద భవిష్యత్తులో ఇంకా తీవ్రమైనటువంటి పోరాటం వచ్చే అవకాశం ఉంది. మేము ఖండిస్తున్నాం పార్టీగా. ఈ దురాగతాల గతంలో భవిష్యత్తులో ఉంటాం చూడవచ్చు. మొత్తంగా అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వారందరూ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. మహిళలను కూడా జైలుకి పంపిన అంటే స్టేషన్ లో అరెస్ట్ పరిస్థితి మహిళలు కూడా ఉండడానికి. అమ్మ చెప్పండి, ప్రజాంతంగా ఏం డిమాండ్ చేస్తారు? రాఘవ అరాచకాలు ఇప్పుడు బయటపడ్డాయి. 8 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది, కొంతమంది అనుభవించినా కూడా ఇప్పుడు కొన్ని బయటపడ్డాయి. కాబట్టి రాఘవకి రాజకీయ ప్రస్థానం లేకుండా శిక్షలు కూడా తగిన శిక్షలు, అరెస్టానికి అది మభ్యపెట్టడం కాదు, తగిన శిక్షలు వేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా మన భద్రాద్రి జిల్లాలో హైలైట్ గా ఇది నిలవాలి. ఎమ్మెల్యే కూడా ఎమ్మటే రాజీనామా చేయాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వనమ వెంకటేశ్వరరావు చెప్తున్నాడు, బహిరంగ లేక విడుదల చేశాడు, తన కొడుకుని నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటూ ఆరోపణలు చెప్తున్నాడు. ఎలా చూడాలి మనం? రాఘవేంద్రరావు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వనమా వెంకటేశ్వరరావు గారు నా కొడుకును నేను పోలీసులకు అప్పచెప్తా అని నిన్నే ప్రెస్ ఒక లెటర్ ని విడుదల చేసిండు. మరి మొన్న 3 రోజులు అవుతుంది కదా చనిపోయినటువంటి 3వ తారీఖు. మరి వనమా వెంకటేశ్వరరావు ఏమైంది? చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ వనమా రాఘవాన్ని అరెస్ట్ చేయాలని మల్లిపెద్ది వెంకటేశ్వర్ల ఇష్యూలకు సంబంధించిన దాంట్లో కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఇంటికి నోటీసులు అంటించడం జరిగింది. తక్షణమే ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల లోపు రాఘవ మనుగురు ఏఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోకపోతే ఆయన బెయిల్ను కూడా రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఓ నాటకీయ పరిణామాల మధ్య రాఘవ అరెస్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీసు బలగాలు కూడా వాడుతున్నామని ఎస్పీ ప్రకటించాడు. ఏదేమైనా ఆందోళన చేస్తున్నటువంటి వారి ఆందోళనకు అఖిలపక్ష పార్టీ నేతలను ఇట్లా స్టేషన్లో పెట్టి గేట్లు వేయడం, అసలు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరారులో ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆయన తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా హైటెన్షన్ హై వాతావరణం కొనబడుతుంది. ఏదేమైనా ఏ గంటలోనైనా ఏ క్షణంలోనైనా కూడా వనమా రాఘవను అరెస్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సంధ్య రైట్ సైదులు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర ఎక్కడ? రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుని 5 రోజులు అవుతున్నా రాఘవేంద్ర ఆచూకీ ఎందుకు దొరకటం లేదు? ఎమ్మెల్యే కొడుకు కావడం వల్లే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత వనమా రాఘవేంద్ర సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా రాఘవేంద్ర అడ్రస్ ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు సంధిస్తున్నారు రాజకీయ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో 8 బృందాలు జల్లెడ పడుతున్నా రాఘవేంద్ర ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రాఘవేంద్ర కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అతన్ని A2గా చేర్చిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. అయితే అజ్ఞాతంలోనే ఉండడంతో వనమా రాఘవేంద్ర ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. ఓ పాత కేసుకు సంబంధించి 12:30కు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మల్లిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారణకు హాజరు కాకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దయ్యేలా చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో విచారణకు హాజరైతే రామకృష్ణ కేసులో రాఘవేంద్రను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార బలం, అంగబలం ఉంది. నియోజకవర్గానికి తండ్రి ప్రజాప్రతినిధి, తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనదే పెత్తనం అనే విమర్శలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే అక్కడ షాడో ఎమ్మెల్యే అనే వాదన ఉంది. ఇక నిత్యం వివాదాలు, తరచూ సెటిల్మెంట్లకు కొదువే లేదని రాఘవేంద్ర గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. రాజకీయం నీడన రాఘవేంద్ర అరాచకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారుల బదిలీలు, భూ వివాదాలు, ఆస్తి వ్యవహారాలే కాదు చివరకు వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. రాఘవేంద్ర పైన 2006లో మొదటిసారిగా అధికారికంగా కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో పేరు నమోదు కావడం కామన్గా మారిపోయింది. 2021 జూలైలో పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వర్లు 50 లక్షలకు చిట్టి పాడారు. నిర్వాహకుడు డబ్బుకు బదులు స్థానిక బొల్లోజుగూడెంలో ప్లాట్లను రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరో వ్యక్తికి రాసివ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జైలుకెళ్లిన వెంకటేశ్వర్లు బయటకు వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమ కుమారుడేనని లేఖ రాశాడు. ఈ కేసుపైన ఇవాళ మధ్యాహ్నం 12:30కు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. మరి రాఘవేంద్ర పోలీసుల ముందు హాజరవుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వనమ రాఘవేంద్రను అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆందోళనలు జరుగుతుండటంతో పాల్వంచలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.